లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలానికి చెందిన రోజువారీ కూలీల కుటుంబాలకు ఎమ్మిడిశెట్టి నారాయణమ్మ ఈశ్వరయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మోడల్ డిగ్రీ కాలేజీ సెక్రటరీ ఇమ్మటిశెట్టి వెంకట సుబ్బారావు రాష్ట్ర వాసవి సేవాదల్ చైర్మన్ సత్యనారాయణల ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా సుమారు 500 నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పుల్లలచెరువు మండలంలో చిన్నారి పాప మట్టి ముంతలో దాచుకున్న చిల్లర మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించిందని పాపని ఆదర్శంగా తీసుకుని దాతలు నిరుపేదలకు సహాయం చేయాలని మంత్రి సురేష్ కోరారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు దొంతకిరగౌడ్ మాజీ ఎంపీపీ విజయభాస్కర్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ జబీవుల్లా వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తిరుగుతూ వారందరికీ నిత్యావసర వస్తువులు తను లేదా మూడవ విడత మళ్ళా ఈ నెలాఖరికి మళ్ళీ ఒకసారి ఆలోచన మీరు దయచేసి ఒకసారి మన పుల్ల చెరువు పోయినప్పుడు ఒక చిన్నారి చిన్న పాప వచ్చిన దగ్గరికి వచ్చి ఇచ్చింది మట్టి ఉండి ఇచ్చింది దాచుకున్న డబ్బు ఇది ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పి నాకు ఇచ్చారు ఒక ఆలోచన పొదుపు చేసుకునే ఆలోచన రెండో ఆలోచన చేసుకున్న తన డబ్బులు అది 100 రూపాయలు కానివ్వండి 50 రూపాయలు కానివ్వండి ఆ హుండి తీసుకొచ్చింది ఈరోజు నేను మీకు మీ ఎదురుగా చూపిస్తాను ఆ హుండి పగలగొట్టి ఈరోజు అది లెక్క పెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాను అది అదే ఆలోచన చిన్నవారి అయినా కూడా పెద్ద ఆలోచన చేసింది పెద్ద మనసు చేసింది కాబట్టి మీరందరూ చేతులు ఇవ్వండి ఈ యొక్క మహమ్మారిని వారిని తరిమికొట్టే గురు ఆధ్వర్యంలో 2 బ్యారికేడ్లు మరి ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది అందరి సుబ్బారావు కూడా 2 బ్యారికేడ్లు ఆ బాలగురు అన్నది 1 బ్యారికేడు కిరణ్వి 2 బ్యారికేడ్లు ఆ సీను 1 బ్యారికేడు భాస్కర్ 1 బ్యారికేడు సుబ్బారావు ఇదిగో ఇది నాకు ఇచ్చిన చిన్నారి హుండి చాలా బరువు ఉంది మోలాలి మోలాలి 2 రాసుకోండి ఎస్ఐ గారు అన్ని రాసుకొని మొత్తం నాకు వచ్చే వారం మొత్తం అన్ని వెల్డర్ పెట్టుకొని అన్ని వెల్డింగ్ చేయించుకొని